దాహం తీర్చుకోవడానికి తాగిన నీళ్ళే ఆ మహిళల ప్రాణాల మీదకు తెచ్చాయి. తాగే నీళ్ళు అనుకొని క్రిమిసంహారక మందు కలిసిన ద్రావణాన్ని తాగడంతో 18 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా నరవ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లా గాజులయ్య తండాలో విషాదం నెలకొంది. మంచినీళ్లనుకొని పురుగుల మందు తాగేయడంతో 18 మంది మహిళా కూలీల ఆరోగ్య పరిస్థితి విషమించింది. బాధితుల్ని హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మండలంలోని గాజులయ్య తండాకు చెందిన 18 మంది కూలీలు ధన్వాడ మండలం ఇబ్రహీం పట్టణంలోని కూలీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో దప్పిక వేయడంతో అక్కడ అందుబాటులో ఉన్న నీళ్లను తాగారు. అయితే ఆ నీటిలో పత్తి చేనుకు వాడే పురుగుల మందు కలిసి ఉండటంతో కూలీలంతా అస్వస్థతకు గురయ్యారు. అందరం మాదిగ చేసినారు నీళ్ళు తాగి వాళ్ళు అన్నీ తాగినాం. ఆ నీడలో పోయి కూర్చొని జరసేపు వాళ్ళు పోస్తే అన్నీ తాగిన అదేమో చెల్ల నీళ్ళు తెచ్చినారు. వరి చెల్ల నీళ్ళు తెచ్చినారు. దా చెల్లని గోల్కలు కొట్టినారట. మేము ఫస్ట్ పోతే ఫస్ట్ నుంచి వాళ్ళు మా దగ్గర తిట్లు తిడుతూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. అయితే మాకు నీళ్ళు దూపు అయింది. అదే నీళ్ళు అడిగినాం. అదే ఆయన ఏమనింది ఇలా నీళ్ళు నీళ్ళు గిట్లా అంటే గిట్లా నీళ్ళు తెచ్చలేదు ఆయన. తర్వాత పిల్లలకు తొలిచింది ఇలా నీళ్ళంట పోయి మేము నీళ్ళు తాగినాం. మేము చెప్పినాం మీ గడవల నీళ్ళు వాసన కొడుతుంది ఇంట్రింగ్ ఇంట్రింగ్ అని చెప్పినాం. ఆ నీళ్ళు తెచ్చి మాకు పోసింది. అదే మేము తాగినాం. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు అయినాక వాంతికి చేసినాం. వాంతికి వాంతికి అయింది అందరికీ కడుపులో మంట మంట అయింది. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. రైతు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్న ఆయన ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గాజులయ్య తాండా వాళ్ళు ఇబ్రహీంపట్నం తాండాకు పోయి పత్తి చేనులో పనిచేసేటప్పుడు మధ్యాహ్నం లంచ్ తీసుకున్న తర్వాత లంచ్ అప్పుడు కానీ నీళ్లు మందు కలిపిన నీళ్ళు తాగడం జరిగింది. అది తెలియకనో తెలియనో తాగిండ్రు వాళ్ళు. తాగగానే ఇమ్మీడియట్గా ఒక్కొక్కరికి వామిటింగ్స్ కావడం కానీ అవన్నీ తెలుసుకోవడమే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ వాళ్ళందరూ వెంబడే తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి. రాగానే ఆసుపత్రి వాళ్ళు కూడా వెంబడే స్పందించి వాళ్ళకు స్టమక్ వాసులు చేయించడం అవన్నీ చేయడం జరిగింది. దైవవశాత్తు వాళ్ళంతా బతికి బయటపడ్డారు. వాళ్ళ పొట్టకూటి కోసం కూలీ పనికి వెళ్లిన మహిళలు అస్వస్థతకు గురికావడం ఆయా కుటుంబాలను ఆందోళనకు గురిచేసింది.